మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యులకు ఉప సర్పంచులకు ఎలక్షన్ కమిషన్ 2019 జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించలేదని వారిపై అనర్హత వేటు వేయడం జరిగిందని కానీ తాము ఎన్నికలు జరిగిన 45 రోజుల ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించామని కానీ మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ వివరాలు ఎలక్షన్ కమిషన్కి అందకపోవడం రెండవసారి నోటీసులు జారీ చేశారని మళ్ళీ రెండవసారి ఎలక్షన్ ఖర్చు వివరాలు మండల అధికారులకు సమర్పించిన వారి నిర్లక్ష్యంతో తాము అనర్హత వేటుకి గురి కావడం జరిగిందని దీంతో తమకు అన్యాయం జరిగిందని ఎలాగైనా తమకు న్యాయం చేయాలని వారు కోరారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఉప సర్పంచులు బండి రమేష్, సప్ప మధు, పైకారావు వసంత్ మరియు విజయలు తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని కొటపల్లి మండలంలో వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన వార్డు సభ్యులు ఉప సర్పంచులు తమ పదవిని కోల్పోయినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జనవరి 25 నాడు జరిగిన ఎలక్షన్లో గెలుపొందిన ఈ ప్రజాప్రతినిధులు తమ ఎన్నికల వివరాలు 45 రోజుల్లో సమర్పించారు. సమర్పించినప్పటికీ మన ఈ మండలంలోని ఎంపీడీఓ ఆఫీసు అధికారుల నిర్లక్ష్యం కారణం చేత ఈరోజు పదవిని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పదవి కోల్పోవడానికి ముందు కంటేనే తమ పత్రాలు నిజాయితీగా అందరూ సమర్పించారు. అయినప్పటికీ వారి నిర్లక్ష్య కారణం చేతనే ఈరోజు మేము ఈ పదవిని కోల్పోయినట్టుగా ఖచ్చితంగా మేము చెప్తున్నాం. కాబట్టి దీనిపైన కాబట్టి దీనిపైన అందరూ స్పందించి ఈ వార్డు సభ్యులను తిరిగి మళ్ళీ ఇందులోకి చేసుకోవాల్సిందిగా డిస్ట్రిక్ట్ కోటపల్లి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుల ఉప సర్పంచులని ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పదవి నుండి తొలగించినట్టుగా సస్పెండ్ లెటర్గా ఇవ్వడం జరిగింది. దీనికి మేము 2019 ఎలక్షన్ ఖర్చులు నిమిత్తం మండలాఫీసులో అధికారులకు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈరోజు మేము పదవి కోల్పోతున్న బాధతో పై అధికారులకు తెలియజేస్తున్నాం. దీనికి కారణమైన మండల అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కొడపల్లి మండల ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల తరఫున నేను ప్రాధేయపడుతున్నా. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.